యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు. పాస్కా ఎత్తకాల నాల్గవ మంగళవారం. నేను రక్షింపబడిన ప్రజలను వారి వద్దకు దేవాలయము నుండి ప్రవహించుచున్న నీటిని చూచితిని. మొదటి పఠనము ఎహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు మరియు 12వ వచనము. అతడు నన్ను దేవాలయము గుమ్మము నొద్దకు కొనివచ్చెను. ఆ గుమ్మము క్రింది నుండి నీరు ఊరి తూర్పు దిక్కుగా ప్రవహించుచుండెను. దేవాలయమున అటువైపునకే తిరిగి ఉండెను. ఆ జలము దేవలము దక్షిణ దిక్కున క్రింది భాగము నుండి పీఠమునకు దక్షిణపు ప్రక్కగా పారుచుండెను. అతడు నన్ను దేవాలయ ఆవరణము నుండి ఉత్తర భాగము గుండా వెలుపలికి కొనిపోయి తూర్పునకు ఎదురుగా నున్న ద్వారము వెలుపలి పక్కకు తీసుకొని పోయెను. అచట ద్వారము దక్షిణ దిక్కున చిన్న కాలువ పారుచుండెను. అతడు తన కొలత కర్రతో కాలువను తూర్పు వైపునకు 560 గజముల వరకు కొలిచెను. అచట నున్న కాలువను దాటమనెను. అచట నీళ్లు నా చీలమండల వరకు మాత్రమే వచ్చెను. అతడు మరలా 560 గజముల దూరము కొలిచి అచట నాచే కాలువను దాటించెను. అక్కడ నీళ్లు నా మోకాళ్ళ వరకు వచ్చెను. మరలా 560 గజముల దూరము కొలిచి అక్కడ నున్న కాలువను దాటింపగా నీళ్లు నా రొమ్ము వరకు వచ్చెను. అతడు మరలా 560 గజముల దూరము కొలిచెను. కాని అచట ఏరు చాలా లోతుగా నుండి దాటుట అసాధ్యమయ్యెను. నేను ఈదిననే గాని అచట ఏటిని దాటజాలనైతిని. అతడు నాతో, నరపుత్రుడా, దీనిని జాగ్రత్తగా గమనింపమనెను. అతడు నన్ను మరలా ఏటి ఒడ్డునకు కొనిపోయెను. నేనచటికి చేరుకొని ఏటికిరువైపులా చాలా వృక్షములుండుట చూచితిని. అతడు నాతో ఇట్లనెను, ఈ నీళ్లు తూర్పు దిక్కుగా ప్రవహించు యోర్దాను లోయను చేరి అచట నుండి మృత సముద్రమున కలియును. వీని వలన దానిలోని ఉప్పు నీళ్లు మంచినీళ్లగును. ఈ నీళ్లు పారిన తావెల్దల్లా వివిధ జంతువులను చేపలను వర్ధిల్లును. ఈ ఏరు మృత సముద్రమును మంచినీటిని చేయును. ఇది పారిన తావెందల్లా జీవము నెలకొనును. ఆ ఏటి ఎడ్డులపై అన్ని రకముల పండ్ల చెట్టు పెరుగును. వాని ఆకులు వాడవు, అవి నిరంతరము పండ్లు కాయును. దేవాలయము నుండి పారు ఏరు వానికి నీరందించును. కనుకవి ప్రతి నెల పండ్లు కాయును. వాని పండ్లు ఆహారమునకును, ఆకులు మందునకును ఉపయోగపడును. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ, సైన్యములకు అధిపతి అయిన ప్రభువు మనకు అండగా నున్నాడు. యాకోబు దేవుడు మనకు ఆశ్రయనీయుడుగా నున్నాడు. సైన్యములకు అధిపతి అయిన ప్రభువు మనకు అండగా నున్నాడు. యాకోబు దేవుడు మనకు ఆశ్రయనీయుడుగా నున్నాడు. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 5వ అధ్యాయము 1వ వచనము నుండి 16వ వచనము వరకు. ఆ పిదప యూదుల పండగ ఒకటి వచ్చెను. ఆ సందర్భమున యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల వాకిలి వద్ద ఒక కోనేరు కలదు. దానిని హీబ్రూ భాషలో బెస్తైతా అందురు. దానికి 5 మండపములు ఉన్నవి. ఇచ్చట పెక్కుమంది గ్రుడ్డి, కుంటి, పక్షవాత రోగులు ఆ నీటి కదలికకై నిరీక్షించుచూ ఉండెడివారు. అప్పుడప్పుడు దేవదూత దిగివచ్చి ఆ కోనేటి నీటిని కదిలించును. నీరు కదలగనే మొదట అందులో దిగినవాడు ఎటువంటి వ్యాధి నుండినైనను స్వస్థత పొందును.
38 ఏండ్ల నుండి వ్యాధి పీడితుడైన ఒకడు అక్కడ ఉండెను. యేసు ఆ రోగిని చూచి వాడు బహుకాలము నుండి అచ్చట ఉన్నాడని గ్రహించి, నీవు స్వస్థత పొందగోరుచున్నావా అని అతనిని అడిగెను. అందుకు అతడు, అయ్యా, నీరు కదిలినప్పుడు నన్ను ఈ కోనేటిలో దించువాడు ఎవడునూ లేడు, నేను వెళ్ళుబోవుసరికి మరి ఒకడు నాకంటే ముందు దిగుచున్నాడు అని చెప్పెను. లెమ్ము, నీ పడకను ఎత్తుకొని నడువుము అని యేసు అతనితో చెప్పెను. వాడు తక్షణమే స్వస్థత పొంది పడకను తీసుకొని నడువసాగెను. అది విశ్రాంతి దినమగుటచే యూదులు స్వస్థత పొందిన వానితో, ఇది విశ్రాంతి దినము, నీవు పడకను మోయిట తగదు అనిరి. అందుకు వాడు, నన్ను స్వస్థపరచిన వ్యక్తి నాతో నీ పడకను తీసుకొని నడువుము అని చెప్పెను అనెను. పడక తీసుకొని నడువుము అని నీతో చెప్పిన వ్యక్తి ఎవరు అని వారు ప్రశ్నించిరి. ఆయన ఎవరు స్వస్థత పొందిన వానికి తెలియదు. ఏలైనా అక్కడ జనసమూహము ఉండుటచే యేసు అటనుండి తొలగిపోయెను. అటు తరువాత యేసు దేవాలయములు వానిని చూచి, ఇదిగో నీవు స్వస్థుడైతివి, నీకు మరింత కీడు కలుగకుండుటకు ఇక పాపము చేయకుము అని చెప్పెను. వాడు వెళ్ళి యూదులతో తన్ను స్వస్థత పరచినది యేసు అని చెప్పెను. విశ్రాంతి దినమున ఈ పని చేసినందుకు యూదులు యేసును హింసింప మొదలిడిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.